మిత్రులారా, శుభోదయం. వారం వారం తెలుగు వారం 79వ వారం కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం. మీ పట్టాయకుని వెంకటేశ్వరంలో పాల్గొనడానికి సుదూర ప్రాంతమైనటువంటి ఒరిస్సా రాష్ట్రం నుంచి రాయగడ కేంద్రంగా సాహిత్య పరిణామాలు మాలాంటి వారందరి కోసం కొత్త తరానికి పెద్ద దిక్కుగా వదిలి మన కార్యక్రమంలో వచ్చారు. స్వాగతం. ఆనందరావు గారు, ఒరిస్సా రాష్ట్రంలో తెలుగు పచ్చిమగోదావరి ప్రాంతంలో ఉంది తెలుగు కోసం ఆ గంట నుంచి పోరాడుతున్నారు. తెలుగు భాష సదస్సుల్లోనూ, ముఖ్యంగా ఆటా వంటి సభల్లోనూ పాల్గొని, 3 ప్రపంచ తెలుగు మహాసభల్లో ఒరిస్సా తరఫున పాల్గొని ఉత్కల వాణిని వినిపించారు. ప్రవాస ఆంధ్రులకు ప్రతినిధిగా నిలిచారు. ఇక అనేక రచనలు, అమలాపేట నుంచి అమెరికా, గురుదక్షిణ, అమూల్య కానుక వంటి పుస్తకాలను రచించి తద్వారా భాషా వికాసానికి కృషి చేయడమే కాకుండా, ఆనందరావు గారు కథలివి, అలానే గురుదక్షిణ పుస్తకం, ఇటువంటి పుస్తకాలను వెలువరించడం ద్వారా సాహితీ సేవ, మరోవైపు తెలుగు భాషా వికాసానికి తన వంతు కృషి చేస్తూ తెలుగు భాషకు, ఉత్కల భాషకు సారథిగా, వారధిగా నిలుస్తూ మనకు ప్రేరణిస్తున్నారు. వారితో మనం ముచ్చటించే ముందు వారం వారం తెలుగు హారం వేదిక తరఫున ఒక చిన్న సత్కారం. ఇప్పుడు ఆనందరావు గారితో మనం ముచ్చటిద్దాం. నమస్కారం సార్. నమస్కారం. స్వాగతం సార్ కార్యక్రమానికి. మాకు ఎంతో సంతోషంగా ఉంది. మీరు ఒరిస్సాలోని రాయగఢ నుంచి మీరు ఎంతో ప్రేమతో ఈ కార్యక్రమానికి వచ్చి మాతో ముచ్చటించడానికి అంగీకరించడం, మా కార్యక్రమంలో పాల్గొనడం, మీరు ఏదో కొద్దిపాటి కార్యక్రమాలను నిర్దేశించుకొని హైదరాబాద్ నగరానికి వచ్చినప్పటికి కూడా అందులో మాకు ఇంత సమయాన్ని కేటాయించడం నిజంగా మాకు ఎంతో ఆనందంగాను, ఆత్మీయంగాను అనిపించింది. మీ ఆత్మీయతకు మరొక్కసారి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వాగతిస్తున్నాను. ధన్యవాదాలు. ముందుగా విఆర్ ఛానల్ శ్రోతలకు విజయదశమి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. నా గురించి చాలా ఎక్కువగా చెప్పారు. నేను సామాన్య మానవుడిని, కొరియాలో చదువుకొని తెలుగు మీద అభిమానం కొద్ది ఆ భాష మీద ఒక కాస్త కుస్త జ్ఞానం సంపాదించుకున్నాను. అది ఈరోజు ఈ కుటుంబ సభ్యులతో సరదాగా గడపడానికి నేను వచ్చాను. అనుకోకుండా మీ అందరి ముందు ఇలా ప్రత్యక్షమయ్యడం నాకు చాలా ఆనందాన్ని కలుగజేస్తుంది. అందుకు విఆర్ ఛానల్ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు. ధన్యవాదాలు సార్. మీరు నిజంగా ఒరియాలో చదువుకొని తెలుగులో రచనలు చేయడం, తెలుగు కోసం పరితపించడం అనేటువంటిది మాలాంటి వాళ్ళందరికీ కూడా, తెలుగు నేలపై తెలుగును విస్మరిస్తున్నటువంటి కుటుంబాలందరికీ కూడా ఇది ఒక గొప్ప స్ఫూర్తివంతమైనటువంటి అంశం. అసలు ముందుగా మనం దసరా వేళ ముచ్చటించుకుంటున్నాం. ఎల్లుండి దసరా, ఇప్పుడు ఇక్కడ బతుకమ్మ సంబరాలు, ఈవేళ సద్దుల బతుకమ్మ సంబరాలు మన భాగ్యనగరంలో జరుగుతున్నాయి. మరి మీకు కూడా దసరా పండుగతో మంచి అనుబంధం ఉండుంటుంది. ఒకసారి మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా, దసరా జ్ఞాపకాలు ఏమైనా మీరు ఉన్నాయా? నా వయసు ఇప్పుడు 73 ఏళ్ళు. అంటే నాకు మళ్ళా మీరు 6 దశాబ్దాలు వెనక్కి వెళ్ళమంటున్నారు. మొత్తం మీద బాల్యం చాలా మధురమైన స్మృతులతో నిండుంది. ఇందాక మీరు చెప్పినట్టు పిల్లలో వీధి బడిలో చదువుకునేవాళ్ళం. దసరాకి వెళ్ళి ఇంటింటికి
ఈ ఏదయా మీదయా మా మీద లేదు, అయ్యవారి చాలు ఐదు వరహాలు ఇలాగ పాడుతూ వాళ్ళు ఇచ్చిన పప్పు బెల్లాలు తిని ఈ అనుసరస్ను సరాలు సంధించేవాళ్ళం. ఆ అనుభూతులు మళ్ళా మీ వల్ల నేను నెమరు వేసుకున్నాను. ఒరిస్సా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గదు, అక్కడ దసరాని చాలా గొప్పగా పాటిస్తారు. ముఖ్యంగా మన వాళ్ళు తూగో పాగో జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఆ నదీ తీరాల్లో నదీ నాగావళి నదీ పరివాహక ప్రాంతాల్లో జాగాలు కొని పంటలు పండిస్తున్నారు. వాళ్ళ వల్ల ఏడాదికి 3 పంటలు వస్తున్నాయి ఆదాయం. అంటే రాయగడ ప్రాంతం చాలా గర్వపడవలసిన విషయం. మన తెలుగు బిడ్డ ఎక్కడికి వెళ్ళినా జయకేతనం ఎగరవేస్తున్నాడు. అందులో ముఖ్యంగా ఈ రైతుల గురించి చెప్పుకోవాలి. వీళ్ళందరూ కూడా ఉంది విజయదశమి నాడు చాలా బాగా కొత్తగా బట్టలు వేసుకొని ఈ తినుబండారాలు తయారు చేసుకొని మాంసాహారులు అయితే మేక మాంసం కోడి మాంసం తిని చాలా ఆ రోజు ఆనందంగా గడుపుతారు. ఇది నాకు చెప్పవలసిన విషయం. అంటే ఇప్పుడు మీకు నాకు తెలిసినంత వరకు రాయగడలో మజ్జిగవరమ్మ అమ్మవారు కొద్దిగా ప్రఖ్యాతి గాంచిన ఈ దసరా సందర్భంగా ఏమైనా ఉత్సవాలు ఏమైనా ఉంటాయా సార్? దసరాకి అని కాదు, అక్కడ చైత్రమాసంలోని వార్షిక వేడుకలు అవుతాయి. ఆ అటుపక్క మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్ అట్లాగే ఏపీ తెలంగాణ నుంచి కూడా భక్తులు వస్తారు. దసరా కూడా బలూన్ ఉంటాయి, యాత్రికులు వస్తుంటారు, వాళ్ళ కోసం అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ఏదైనా సరే మాది ఒక పర్యాటక స్థలం అని నేను సగౌరవంగా విన్నవించుకుంటున్నాను. రాయగడ ప్రాంతం చాలా సంతోషం సార్. అయితే ఇప్పుడు మీరు పూర్తిగా ఒరిస్సా నేపథ్యం ఉంటున్నారు, మీరు మీ చదువు విద్యాభ్యాసము ప్రగతి అంతా కూడా ఆ ఒరియా భాషలోనే సాగింది అంటారు. మరి మీకు ఈ తెలుగు మీద నమ్మకారం ఎలా కలిగింది? అసలు తెలుగు భాషలో మీరు రచనలు ఎలా చేస్తున్నారు? అసలు దీనికి మీకు ఇచ్చినటువంటి ప్రేరణ స్థితిగతులు ఏంటి? ముఖ్యంగా నేను మా నాన్నగారికి రుణపడి ఉంటాను. కారణం ఏంటంటే అప్పుడు 50s లో మా ఊర్లో బ్యాంకు లేదు. విజయనగరం బ్యాంక్ ఉండేది, స్టేట్ బ్యాంక్కి అప్పుడు ఇంపీరియల్ బ్యాంక్ అనేవారు. మా ఫాదర్ యజమాని ఆయన కాంట్రాక్టర్, చెక్ ఇచ్చేవాడు. శనివారం వెళ్ళి ఆ చెక్ని ఎన్కేష్ చేసుకుని ఆయన వస్తే బట్టువాడ ఆదివారం అడుగుతుంది. సో మా నాన్నగారు శనివారం వెళ్ళి 10:30కి ఆ బ్యాంకులోని డబ్బు తీసుకొని కాశీపోక అని మీకు తెలిసిన ఉంటుంది, దానిలో రూపాయి నాణ్యాలు పూరించి కట్టేకునేవాడు. కాశీపోక అలాగే ఈ లోపల ఒక బనియన్ లోపల ఒక జాబ్ ఉండేది, దానిలో నోట్లు పెట్టేవారు. సో అయిపోయింది ఆయన వచ్చిన పని. మళ్ళా ఆ పాసింజర్కి టైం చాలా ఉంది, ఏం చేస్తానని ఆయన సినిమాకి వెళ్ళేవారు. అక్కడ నుంచి ఆయన సినిమా చూసి ట్రైన్ ఎక్కి మా ఊరికి వచ్చేవారు. రాత్రి 9 అయ్యేది, మనందరం గాఢ నిద్రలు ఉండేవాళ్ళం. మర్నాడు మాకు కూర్చోబెట్టి, ఒరే బాబు నేను ఒక సినిమా చూశాను రా, తెలుగు సినిమా, దానిలో ఒక పాట, ధరణికి గిరి భారమా గిరికి తరువు భారమా తరువుకి కాయ భారమా కనిపించే తల్లికి పిల్ల భారమా, ఏంటి అర్థమైంది చెప్పు అని ఏదో మిడివిడి జ్ఞానంతో అంటే అప్పుడు ఆయన పూర్తిగా విశదీకరించి చెప్పేవారు. దానివల్ల తెలుగు భాష మీద నాకు ఒక అభిమానం ఏర్పడింది. అలాగే మా మాస్టర్ గారు సుబ్బరమేష్ గారు అని ఆయనకు నేను రుణపడి ఉన్నాను. తెలుగు మాధుర్యాన్ని ఆయన మాకు చెవి చూపారు. మంచి మంచి సామెతలు మంచి మంచి కథలు చెప్పి ఆయన మమ్మల్ని అలరించేవారు. అలాగే మా చిన్నప్పుడు మా మేనత్త వచ్చేది ఎక్కడి నుంచి, పాడేరు నుంచి, అక్కడ గడికించుమంట అని మా మాయ టీచర్గా ఉండేవారు. గడికించుమంట ప్రాంతం కొండ మీద ఊరుది, అక్కడ ఆయన టీచర్గా ఉండేవారు. వైఫ్ ఎప్పుడైనా గర్భవతి అయితే డెలివరీ సదుపాయం లేదు, రాయగడికి మా ఇంటికి పంపించేవారు. సో ఆవిడ సుమారు 2.5 నెలలు ఉండేది మా ఇంట్లో. అత్తగారు ఆవిడ రాత్రి పడుకునేటప్పుడు పిల్లలని పిలిచి మంచి కథలు చెప్పేవారు, కాశీమంత్రి కథలు. కాశీమంత్రి కథలు ఏంటంటే మన
అపరాపణ అపరాధ పరిశోధన నవల్ లాగా ఆవిడ సరిగ్గా మాకు ఆవిడంతలు వచ్చేసరికి ముగించి మన్నాడు మళ్ళీ ఆతృత ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది. ఇలాగే పంచతంత్రం అందులోని పక్షులు జంతువులు మాట్లాడడం ఇవి ప్రతి ఇంట పిల్లలు నేర్చుకోవాల్సిన విషయాలు. ఆ రోజుల్లోని బాలమిత్ర చందమామ ఇవి కూడా వచ్చి మంచి మంచి కథలు ఉండేవి. ఇవన్నీ మా నర నరాల్లో జీర్ణించిపోయాయి. తెలుగు ఔన్నత్యం అప్పుడు నాకు అర్థమైంది. ఎలాగైనా ఈ భాష మీద ఒక పట్టు సంపాదించి దీని మీద కొంత పరిశోధన చేసి రాయాలి 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 ఇన్నాళ్ళకి నేను కృతజ్ఞుడయ్యానని చెప్తున్నాను. అంటే మీ ఇంటి వాతావరణం ప్రధానంగా ఇప్పుడు మనం చర్చించుకున్నటువంటి అంశం కూడా ఈ వేదిక ఉద్దేశం కూడా అదే అంట. ప్రతి ఇల్లు కూడా తెలుగుకు వేదిక అయినప్పుడు మాత్రమే ఆ ఇంట్లో తెలుగు భాష పరిమళిస్తుంది. ఇప్పుడు మీరు మీ జీవిత పునాదులు చెప్పినప్పుడు మీ మేనత్ గారు ఆమె చెప్పిన కథలు మీ నాన్నగారు వేసినటువంటి భాషాభిమాన పునాదులు తీశారు ఇవన్నీ మిమ్మల్ని ఒక తెలుగు రచయితగా ఒక కథకుడిగా మిమ్మల్ని తీర్చిదిద్దే చాలా సంతోషం.